వందే మాతరం. భారతీయ సంస్కృతి అద్భుతం, అత్యద్భుతం. ఎందుకునంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య గురుదేవోభవ, అతిథి దేవోభవ. మొట్టమొదటి స్థానం మాతృశ్రీకే ఇచ్చారు. తల్లి అంటే గర్భంలో పిండాన్ని ఆశ్రయిస్తుంది. అక్కడ ఆశ్రయం అనేది గర్భం. తల్లి 9 మాసాలు మొయటం అనేది ఎంత కష్టమైనా తను ఆనందంగా గర్భంలో మనం గాలి పీల్చుకునేది కూడా అక్కడే. సృష్టి, స్థితి, లయ 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసేది తల్లిగా తను ఒకటే చేస్తుంది. గర్భంలో అలా మన ఆశ్రయమిచ్చి ఊపిరిని మనం తీసుకునేటట్టు చేసి పిల్లవాడు ఏడవంగానే వారి శరీరంలో ఆ పాలు ఉత్పన్నమైపోతాయి. ఆ పాలు ఇవ్వటంలో అమ్మకి ఆనందం ఇంత అంత కాదు. అది స్థితి తీసుకొస్తుంది. అలానే మనం నిద్రపోతే పిల్లలప్పుడు నిద్రపోతే 4 కుట్టేనా నిద్రపెట్టి ఆ లయం చేస్తుంది. అంటే సృష్టి, స్థితి, లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పాత్ర తల్లిగా తను ఒక్కటే తీర్చుకుంటుంది. అంత అద్భుతమైన తల్లికి మొట్టమొదటి నమస్కారం మన భారతదేశంలో వందే మాతరం, మాతృదేవోభవ. ఇలాంటివి గొప్పవి ఏ సంస్కృతి ఎక్కడ, ఏ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ రష్యాలో ఈ వరల్డ్ ఉమెన్స్ డే అని పెట్టుకోవటం, వాళ్ళకి ఫస్ట్ రైట్స్ ఇచ్చారు ఓటింగ్కి. అది మొన్న మొన్నటిది. కానీ మన భారతదేశం శ్రీమతి స్త్రీ అంటారు, కానీ స్త్రీ శ్రీమతి అనరు. ఫస్ట్ శ్రీమతినే పెడతారు. భారతదేశంలో ఒక సాంప్రదాయాల్లో చూడండి, ముక్కుకి పుడక పెడతారు, ఒక బొట్టు పెడతారు, కట్టు బొట్టు అనేది. ఎందుకు పెడతారు? మనం ఒక్క విషయం తెలుసుకుంటే మన భారతదేశం యొక్క సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. ముక్కు పుడక అది బంగారంది పెట్టుకుంటారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఒక ధూళి 10 మైక్రాన్స్ వరకు అది లోన వెంట్రుకలు ఆపుతాయి, ముక్కులో ఉన్న వెంట్రుకలు. అప్ టు 5 మైక్రాన్స్ తేమ లోన ముక్కులో తేమను ఆపుతుంది. అదే లెస్ దాన్ 2.5 మైక్రాన్స్ అయితే మీకు ఏది ఆపలేదు. కానీ ఈ ముక్కు పుడక వలన ఎలక్ట్రోస్టాటిక్ ప్రాసెస్లో ఆ రిపెల్ చేస్తుంది, ఆ డస్ట్ పార్టికల్స్ లోన్ పోనీకుండా చేస్తుంది. మరి ఎందుకు మగవాళ్ళకి పెట్టలేదు? ఎక్కువగా మన ఆచారంలో ఇంట్లో తుడిచి కడిగి దుమ్ము ధూళి దగ్గర ఎక్కువ మంది ఆడవారు చేస్తారు కాబట్టి ఆడవారే దానికి ముక్కు ఈరోజు కూడా పెట్టుకోవడానికి కారణం అది. అంటే అది వారిని తక్కువ పరచడం కాదు. అక్కడ వాళ్ళు అంత సహనం ఉంటుంది, భూదేవి అంత సహనం వాటిలో ఉంటుంది. భూదేవి మనం తన్నుతాము, గుద్దుతాము, పొలుగులేస్తాము, అట్లా దున్న ఎన్నెన్నో చేస్తాం, ఉమ్ము పనికిరాని అన్నీ వేస్తాం. అయినా కూడా ఎంత ఓర్పు సహనంతో ఉంటుంది. అంత ఓర్పు సహనం కలిగింది భూదేవి కంటే గొప్పది తల్లి అనేది మనం యక్ష ప్రశ్నలో ధర్మరాజు ఆ 4 తమ్ముల్ని ఆ సర్పం తీసుకున్నాక యక్ష ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్న, భూమి కంటే ఓర్పు గలది ఎవరంటే తల్లి, వెంటనే శభాష్, చాలా చక్కగా చెప్పామని చెప్తారన్నమాట. అలా మన యొక్క సంస్కృతిలో అన్నం, అన్నపూర్ణాదేవి, ఈవెన్ భిక్షాందేహి అని శివుడు వస్తే అన్నం పెట్టింది అన్నపూర్ణాదేవి. అంటే ఏంటి, అక్కడ అన్నం అమృతంగా చేస్తుంది. ఎందుకని, ప్రేమతో వంట వండుతుంది, ప్రేమతో చేస్తుంది. ఎప్పుడు ప్రేమతో వంట వండుతుందో అది అమృతం అయిపోతుంది. ఆ ప్రేమ ఆ తల్లికి ఆ హృదయంలో ఎంత తను పొట్ట మార్చుకొని పిల్లలకి పెట్టడంలో ఆనందం ఆమెకే తగిలింది. భారతదేశంలో వందే మాతరం అని రావడానికి కారణం కూడా స్త్రీ యొక్క ఔన్నత్యం, ఆ స్త్రీ యొక్క ఉదారత, ఓర్పు, సహనం. మించింది వేరేది లేదు. దానికి మనం ప్రగతి ఏం చేస్తుంది, ఈ ఆహారం ఏదైతే అమృత ఆహారం, తల్లి ఎలా అమృత ఆహారాన్ని అందిస్తుందో, మా అమ్మగారు కూడా చిన్నప్పుడు మాకు ప్రాస్తమా వచ్చిన మాకేం ఈ జండు కాడలని
one molecule is this cochi, a muklo, poetum, adikoni, very jesi, guntu de gra, a muku de gra, a very petatum. Even you go down, one molecule to aneka rakalga, inclo, anta, orpu sano, talike on the cavity, even ni, chitkala nigoda, aundum ela vadali, aundum akul evanga, very jesi, potome betal, aragapote. Even you go to Chinnapur, Swissa, and the Taliaka, Bajeta, Vante Gadu, Pelani, Postin Sutum, Pelani, Sakaga, Abudro, the Stratum, Walki Akali, any Sotum, Ilanti, Gopa Sanskriti, Bardes and Ke on the Gavati, Mano, Ikra, Kunivishalu, Aharam Guru, Japunirapu, Prapanchuanta, Yelan Dante, Rosu, United Nations, EPN Japinante, Ekreti agriculture, no planet, the Edesmina. 89.8% arsenic, lead, mercury, to nindipoyindi, manam teesukune prati aaharam vishapuritamaindi, ane dantlo ee sandarbhanga manam chusukovalsindi, amruta aaharam anedi teesukovalante, manam tirigi ee soils ni billions, trillions of microbes ni chanipoyina vaatini malla tirigi teesuravali, malla manchi aaharam. విశ్వపూరితమైన ఆహారం అమృతారం పండించాలంటే ఈ రెసిడ్యూస్ అన్ని తీసివేయాలి దానికి అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి మన దగ్గర ప్రొఫెసర్ కాదర్వల్లి గారు ఒక అటవీ చైతన్య ద్రావకం అనే తీసుకొచ్చారు అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాంతో పాటుగా మనం తీసుకునే ఆహారం ఏది తీసుకోవాలన్నా అది ఆర్గానిక్ అయి ఉండాలి అంటే నేచురల్ ఫార్మింగ్ అయి ఉండాలి ఎక్కడ పడితే అక్కడ వన్ మూలికలు ఇప్పుడు కషాయాలనే దాంట్లో ఇప్పుడు ముసి రివర్లో మనం కషాయాలు సంబంధించిన ఆకులు మనం తీసుకున్నాం అనుకోండి ఈ ఆర్సెనిక్ లెడ్ మెర్క్యూరీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన స్థితి తీసుకొస్తాయి మనం తీసుకునే ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనే దాంట్లో ప్రగతి రిసార్ట్స్ అంటే ప్రగతి గ్రీన్ మెడోస్ అనేది వన మూలికలు 800 రకాల వన మూలికల్ని 2500 ఎకరాల్లో ఎక్కడ కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా ఈ రోజు అన్నపూర్ణ దేవిని తలుచుకుంటూ ఇలాంటి ఆహారం తీసుకోవడానికి అమృతారం తీసుకోవడానికి ఈ మిల్లెట్స్ గాని ఈ కషాయాలు గాని కట్టి గానుగు నూనెలు గాని అట్లాగే మీకు తాటి బెల్లం ఈత బెల్లం జీలుగు బెల్లం ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటూ వీటిని ప్రాముఖ్యత తీసుకొచ్చి తల్లి యొక్క ఋణం తీసుకోవాలంటే ఈ తల్లికి ఇలాంటి ఆహారం మనం అందించగలిగితే వయసు ఈ రోజు ముసలివాళ్ళు అయిపోయినాక వారికి అనేక రుగ్మతలు వస్తున్నాయి అలాంటి రుగ్మతల్ని తీర్చిదిద్దాలంటే మన వైపు నుంచి ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ప్రతి తల్లికి అంటే ఆడవారు ఎవరైనా సరే వారు వయసులో ఏం చేసినా వయసు దాటినాక అనేక రుగ్మతలు వారికి వస్తున్నాయి ఇట్లాంటి రుగ్మతల నుంచి బయటికి తీసుకురావాలంటే ఈ భారతదేశం అన్నపూర్ణంగా ఉండాలి అందువలన వ్యాధిరహిత సమాజంగా చేయాలి అనే సద్భావంతో ప్రగతి అనేది ఒక నాందిగా తీసుకుని అమృతాహారం ప్యాకేజెస్ మొదలుపెట్టాం 30th నుంచి ఈ ప్యాకేజెస్ మీకు 5th వరకు ఈ అమృతాహారం ప్యాకేజెస్ ఉన్నాయి దాన్ని మీకు వెబ్సైట్ www.pragatisauce.com లో మీరు చూడొచ్చు సంప్రదించడానికి దాంట్లో నంబర్లు ఉన్నాయి అట్లాగే ఈమెయిల్స్ ఉన్నాయి అట్లాగే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దాని యొక్క విశిష్టత అంతకుముందు 4 ప్యాకేజెస్ చేసిన యొక్క వాళ్ళ యొక్క అనుభూతులు కూడా మీరు దాంట్లో యూట్యూబ్లో చూడొచ్చు అమృత ఆహారం అనే పదానికి ఈరోజు మనం చక్కగా నవ్వుతూ అంటే నవ్విస్తూ బ్రతకటం అంటే సంతోషంగా ఉండాలి అందరికీ సంతోషం పంచాలి ఈ వినాదం మనం ఆహారం ద్వారా కానీ అంటే ఒక మనస వాచ కర్మణ ఏది చేసినా కూడా నవ్వుతూ నవ్వించటమే మన ప్రగతి యొక్క ధ్యేయం ఓం శాంతి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.